హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో బర్ఫీ అండి ఈ రెసిపీని చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జారం తీసుకొని అందులోకు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా బ్లైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా అవ్వాలి కొబ్బరి అనేది ఇలా బ్లైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని మొత్తం మనం ఏ గిన్నెలో అయితే చేసుకుంటామో ఆ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నేను ఇక్కడ స్టీల్ బాండీని తీసుకుంటున్నానండి మీ దగ్గర నాన్ స్టిక్ బాండీ కనుక ఉంటే అందులోకి వేసుకోండి అందులో చేసుకుంటే అడగ అడగనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే తె మనం కొబ్బరిని కొలుచుకున్నామో అదే కప్పుతోనే ఒక కప్పు మామిడి పళ్ళను కూడా వేసుకోవాలి మామిడి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్లో గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పక్కన ఉంచుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఈ కొబ్బరిని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి కొబ్బరిలో ఉండే పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిని మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి మధ్యలో కలుపుతూనే ఉండాలి అలాగే వదిలేస్తే ఆడుగునా మాడిపోతుందండి ఇలా మూడు నిమిషాల పాటు కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా సుజి రవ్వని వేసుకోండి మీ దగ్గర సుజి రవ్వ లేకపోతే బొంబాయి రవ్వనే మిక్సీ పట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇప్పుడు ఈ రవ్వని కూడా రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి అలాగే వదిలేస్తే అడుగున మాడిపోతుందండి ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనము ఇందాక చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరిని మొత్తం వేసేసుకోవాలి ఇలా మ్యాంగో ప్యూరిని మొత్తం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుతూనే మనము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి అప్పుడే మనకు అడుగున అంటుకోకుండా ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు దాకా పంచదారని వేసుకోండి ఇప్పుడు బాగా కలపండి పంచదార మొత్తం కరిగి మనకు మిశ్రమం మొత్తం కాస్త లూజ్గా అవుతుందండి ఇలా పంచదార మొత్తం కరిగేంత వరకు ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి ఇలా పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ దాకా నయ్యిని వేసుకోండి నేను ఈ బర్ఫీ కోసం మొత్తానికి మూడు టేబుల్ స్పూన్ల దాకా నయ్యిని వేసుకున్నానండి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం బాగా మనకు చిక్కగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే నెయ్యి మొత్తం ఇలా సపరేట్ అవ్వాలండి అప్పుడే మనకు బర్ఫీ అనేది కరెక్ట్గా సరిపోయినట్టండి మనము చేతిలోకి తీసుకొని ఇలా ఉండలా చుట్టుతే బాగా బాల్లాగా తయారవ్వాలండి అలా అయితే బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్టే మనం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నయ్యిని వేసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోండి నయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ బర్ఫీని మొత్తం ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఈ బర్ఫీని ఒక స్పూన్ కానీ లేదా ఒక కప్ కానీ తీసుకొని ఈ బర్ఫీని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే దీని మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దీని మీద మనము చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు ఇప్పుడు నైఫ్ తీసుకొని మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన షేప్స్లో పీసెస్గా కట్ చేసుకోండి ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు కానీ లేదా అరగంట సేపు కానీ అలాగే వదిలేసేయండి ఈ బర్ఫీ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పీసెస్ అనేవి అదుక్కోకుండా వస్తాయండి అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ని తీయండి నేనైతే ఇక్కడ పది నిమిషాల తర్వాతనే పీసెస్ని తీస్తున్నానండి అయినా కూడా అస్సలు అదుక్కోకుండా వస్తున్నాయి కదండి మీరైతే వన్ అవర్ తర్వాత కనుక తీస్తే ఇంకా నీట్గా వస్తాయండి అంతేనండి మ్యాంగో కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి చూసారు కదండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మ్యాంగో బర్ఫీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో